ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి మసాలా దోశ. ఈ మసాలా దోశ ఇంట్లోనే ఎంతో ఈజీగా ఎలా చేసుకోవాలి అన్నది నేను మీతో షేర్ చేయబోతున్నాను. ఈ మసాలా దోశ కోసం ఇక్కడ మనం కొన్ని చట్నీలను రెడీ చేసుకోవాలి. ఫస్ట్ ఇక్కడ మనం రెడీ చేసుకుంటున్నాం ఎర్ర కారము, రెడ్ చట్నీ. ఇది ఎలా చేసుకోవాలి అన్నది ఇప్పుడు మనం చూద్దాం. ఒక మిక్సీ జార్లో 3 ఎర్రగడ్డలను తీసుకోవాలి, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ కరప్పొడి, 1 టమోటో, రుచికి తగినంత సాల్ట్ యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, ఈ రెడ్ చట్నీ అన్నది రెడీ అయిపోయింది. చాలా సింపుల్, ఇది రాయలసీమలో చాలా ఫేమస్ రెడ్ చట్నీ అనేది. తర్వాత ఇందులో ఒక కారపొడి మనం రెడీ చేసుకుంటున్నాము, పప్పుల పొడి. దీనికోసం ఇక్కడ నేను పుట్నాల పప్పు తీసుకున్నాను 1 కప్పు. అందులో 1 టేబుల్ స్పూన్ కారపొడి, కొద్దిగా సాల్ట్, 4 వెల్లుల్లిని వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. దోశలో ఈ పౌడర్ వేసుకొని తింటే చాలా రుచిగా ఉంటాయి మన దోశలు. అంతే ఫ్రెండ్స్, ఇది కూడా రెడీ అయిపోయింది. ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పక్కన పెట్టేసుకోవడమే. తర్వాత ఇక్కడ నేను పల్లీ చట్నీ రెడీ చేస్తున్నాను. ఇది ఎలా చేసుకోవాలో ఇప్పుడు మనం చూద్దాం. ఒక పాన్ పెట్టేసి అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. వన్స్ ఆయిల్ హీట్ అయిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 ఆనియన్, 4 పచ్చిమిర్చి. పచ్చిమిర్చి మన స్పైస్కి తగ్గట్టు మనం యాడ్ చేసుకోవాలి. వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో. వన్స్ ఇవి ఫ్రై అయిన తర్వాత చెనక్కాయ పప్పులు వేసుకోవాలి, గ్రౌండ్ నట్స్ వేసుకొని వాటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా గ్రౌండ్ నట్స్ ఫ్రై అయిన తర్వాత లాస్ట్లో కొద్దిగా పుట్నాల పప్పు కూడా యాడ్ చేసుకుంటే మన చట్నీ మంచి రుచిగా వస్తుంది. ఇవి చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని సాల్ట్ యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా మొత్తం పైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత దీనికి పోపు పెట్టుకోవాలి. పోపు కోసం ఇక్కడ 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకున్నాను. అందులో కొద్దిగా జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, 1 ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఇది లైట్గా కలర్ చేంజ్ అయిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పల్లీ చట్నీలో ఇది యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. అంతే ఫ్రెండ్స్, మన పల్లీ చట్నీ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఆలూ మసాలా ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఈ ఆలూ మసాలా కోసం ఫస్ట్ స్టవ్ పైన పాన్ పెట్టేసి అందులో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. వన్స్ ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆవాలు, కొద్దిగా కరివేపాకు, సన్నగా తరిగిన ఆనియను, సన్నగా తరిగిన అల్లము, 2 పచ్చిమిర్చి. వీటన్నిటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకుంటే ఆనియన్స్ త్వరగా కలర్ చేంజ్ అయిపోతాయి. చిటికెడు పసుపు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత మనం ఉడికిచ్చి పెట్టుకున్న ఆలూ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఉడికిచ్చి పెట్టుకున్న బటానీని కూడా వేసుకొని అన్నిటినీ ఈ విధంగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా కారపొడి, మనం ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కాబట్టి స్పైసీగానే ఉంటుంది. కాబట్టి మనం రుచి చూసి ఒకసారి మరొక కొద్దిగా యాడ్ చేసుకుంటే సరిపోతుంది కారపొడి.
కరపొడి వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకొని, ఇన్కేస్ సాల్ట్ తక్కువ అనిపిస్తే ఇంకొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని మరోమారు ఈ విధంగా కలుపుకోండి. అంతే ఫ్రెండ్స్, ఆలూ మసాలా కూడా రెడీ అయిపోయింది. ఇంకా దోశ ఎలా వేయాలి అన్నది చూద్దాము. ఇక్కడ నేను దోశ బ్యాటర్ తీసుకుంటున్నాను. ఈ దోశ బ్యాటర్ ఎలా రెడీ చేసుకోవాలన్నది నా ఛానల్లో ఒక వీడియో ఉంది, మీరు చూడొచ్చు. నేను ఎండ్ స్క్రీన్లో ఆ వీడియోని యాడ్ చేస్తాను. ఇక్కడ నేను కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసుకొని దోశ బ్యాటర్లో బాగా కలుపుకున్నాను. తర్వాత స్టవ్ పైన దోశ ప్యాన్ పెట్టేసుకొని బాగా హీట్ చేసుకున్నాను. మనకు ప్యాన్ హీట్ అయిన తర్వాత దోశని ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిపైన ఆయిల్ కానీ బటర్ కానీ ఘీ కానీ ఏదైనా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఆయిల్ అప్లై చేస్తున్నాను. నేను దోశను తిరిగేయలేదు, మీకు కావాలంటే మీరు తిరిగేసుకోవచ్చు. ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న ఫస్ట్ రెడ్ చట్నీని ఇక్కడ అప్లై చేయాలి. తర్వాత మన ఆలూ కుర్మాని ఇక్కడ వేసుకోవాలి. సెంటర్లో కానీ మీ ఇష్టము, మొత్తం దోశ మొత్తం స్ప్రెడ్ చేసుకోవచ్చు, ఇలా ఒక సైడ్ పెట్టుకోవచ్చు. ఫైనల్గా పప్పల పొడిని కూడా వేసేసుకొని దోశను ఇంకా ఫోల్డ్ చేసేసుకోవడమే. చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా మనకు మసాలా దోశ రెడీ అయిపోయింది. ఇలానే మనకి ఎన్ని దోశలు కావాలో అన్ని దోశలను మనం వేసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ నా స్టైల్ మసాలా దోశ. మీకు ఈ వీడియో నచ్చిందా, మీకు ఈ దోశ నచ్చిందా, ఇన్కేస్ మీకు ఈ దోశ నచ్చింటే కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ ఇవ్వండి. డెఫినెట్గా కామెంట్ చేయండి ఫ్రెండ్స్, ఎలా చేశాను నేను అన్నది. మీరు కూడా ఇలానే చేసుకుంటారా అన్నది నా కామెంట్లో చెప్పండి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు నా వీడియో. ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీరు నా ఛానల్లో చూడాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్, సీ యూ లేటర్.